హే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది సైలెన్స్. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చి గంటన్నర. ఈ గంటన్నరలో మనకి ఎక్కడ బోర్ కొట్టదు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాను వన్ లైన్ కనుక మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఒక కేవ్ రీసెర్చ్ టీం ఉంటుంది. ఆ టీం ఏంటంటే గృహంలోకి వెళ్తారు, గృహంలోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఒకరోజు అలా వెళ్ళిన తర్వాత ఆ గృహంలో కొన్ని జీవులు నివసిస్తూ ఉంటాయి. వాటేంటంటే స్టెరోసార్ లాంటి జీవులు అనమాట. అవి సడన్ గా బయటకు వచ్చేసి వీళ్ళని చంపేస్తాయి. వాటికి ఏంటంటే సైలెంట్గా ఉండే ప్లేస్ లో ఉండటం ఇష్టం. సో అవి ఒక్కసారిగా వీళ్ళు గృహంలో వెళ్ళటం వల్ల ఇవి బయటకు వచ్చేస్తే, బయటకు వచ్చి బయట కూడా సైలెంట్ ఉండే ప్రదేశాలు ఎత్తుక్కుంటూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో ఎవరన్నా సౌండ్ చేస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. ఇవి సడన్ గా సిటీలోకి వచ్చేస్తాయి. సిటీలోకి వచ్చిన తర్వాత సిటీ అంతా సైలెంట్ ఉంటుందా? ఉండదు. సో ఎవరు సౌండ్ చేస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాసెస్ లో ఒక కుటుంబం వీటి నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డారా లేదా, ఆ గృహంలో నుంచి వచ్చిన కొన్ని మినేచర్లని వీళ్ళు చివరికి ఏం చేశారు, వాటిని చంపారా, వాటి చేతుల్లో వీళ్ళు చచ్చిపోయారా అనేది ఈ సినిమా. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సినిమా ఎక్స్ప్లెయిన్ వీడియోలు ఇంకా మనముందు చాలా రాబోతాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ లో ఇద్దరు చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే 800 లోతున్న ఒక గృహలోకి వెళ్ళి ఆ గృహను పగలగొడతారు. పగలగొట్టిన తర్వాత వాళ్ళ టీమ్ కి చెప్తారు ఇక్కడ అంతా బాగానే ఉందని. బట్ అదే టైంకి సడన్ గా లోపల నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాల గురించి కూడా వాళ్ళు వివరిస్తారు. సడన్ గా అన్ని బయటకు వచ్చి వీళ్ళని చంపేసుకుని బయటకు వెళ్ళిపోతాయి. అది కూడా వీళ్ళిద్దరు కలిసి ఆ గృహకు పెట్టిన హోల్ ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. కట్ చేస్తే సినిమా హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది. హీరోయిన్ పేరు ఈ సినిమాలో యాలీ. ఈ అమ్మాయికి చెవుడు ఉంటుంది. సరే అని చెప్పేసి తను కాలేజ్ నుంచి బయటకు వచ్చి రోడ్ మీద నుంచి ఉంటుంది. అప్పుడే తన క్లాస్మేట్స్ తన వెనకాల విక్రీస్తూ ఉంటారు. బట్ అవన్నీ తనకు వినపడవు. కానీ తన ముందు నోళ్ళు నవ్వటం చూసి తన వెనక తిరిగి చూస్తుంది. బట్ చూసినా సరే దాన్ని పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఓపెన్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న పేరు సినిమాలో హూగు. అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్న పక్కన ఉన్న అతని పేరు గ్లెన్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, మన అమ్మాయిని ఈరోజు కూడా కాలేజ్ దగ్గర 4 కుర్రోళ్ళు ఏడిపించారంట అని చెప్పంగానే, సరే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే సినిమా ఇంట్లో ఓపెన్ అవుతుంది. ఇంట్లో హీరోయిన్ వాళ్ళ బామ్మని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. వాళ్ళ తమ్ముడు వీడియో గేమ్స్ ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, దాని ఇంట్లోకి వెళ్ళిపో వీడియో గేమ్స్ ఈ టైంలో అనేది. బట్ అయినా సరే మనోడు వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ రాబ్ అని కలుస్తుంది. వాళ్ళిద్దరు రోడ్ మీద నడుచుకుంటూ వస్తారు. బట్ వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం. హీరోయిన్ కోసం రాబ్ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, ఎందుకంటే తనకు వినపడదు కాబట్టి. కట్ చేస్తే సినిమాలో హీరోయిన్ తన ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్కి దగ్గరికి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క అంటే హీరోయిన్కి చాలా ఇష్టం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి లేట్ అయింది రావడానికి ఈరోజు అంటే, నేను నడుచుకుంటూ వచ్చాను రాబ్తో అంటే, ఈ వారంలో రెండోసారి ఇది రావడం కొంపదీస్తాను, లవ్ చేస్తున్నావు అంటే, లేదు తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటిళ్ళ పది కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. హీరోయిన్కి మాటలు రావు కాబట్టి తన కోసం తన ఇంట్లో వాళ్ళందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ఎందుకంటే సైకిల్తో మాట్లాడే భాష నేర్చుకుంటారు. అందరూ బాగానే మాట్లాడతారు. తను అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి బయటకు వెళ్తే బయట ఒక చెట్టు చాటు నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఏంటో పొగ అని చూస్తే తన బామ్మ, ఏంటి బామ్మ ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు అంటే, మీ అమ్మ చూస్తే నన్ను చంపేస్తుంది, అందుకని సిగరెట్ తాగుతున్నాను, దయచేసి నువ్వు మీ అమ్మతో చెప్పొద్దు అని చెప్తుంది ఆవిడ. సరే అని చెప్పని ఉంటుంది. అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్కి ఏంటంటే ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ కార్ యాక్సిడెంట్ లో తన వినికిడి శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ట్యాబ్ లో రాబ్ తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అదే సమయానికి వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి రాబ్ గురించి అడుగుతాడు. అప్పుడు తన గురించి చెప్తుంది, తన ఒక బెస్ట్ ఫ్రెండ్ తప్పితే లవ్ అలాంటి ఏం లేదని చెప్తుంది. అంతేకాకుండా తన ఒక మంచి వ్యక్తి అని కూడా వాళ్ళ నాన్నతో చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా తన గురించి కొంచెం డిస్కస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ నిద్రపోతుంది. నిద్రపోతున్న హీరోయిన్ సడన్ గా వాళ్ళ అమ్మ లేపుతుంది. టైం చూస్తే తెల్లారుజాము 3 అవుతుంది. ఏంటి అని చూస్తే కింద ఇంట్లో వాళ్ళందరూ టీవీ ఆన్ చేసి ఉంటారు. చూస్తే యుఎస్ ని ఒక కొన్ని క్రియేచర్ లో సర్వనాశనం చేస్తాయని, రోడ్ల మీద తిరిగి వాళ్ళు చంపేస్తారని చెప్తా ఉంటారు. అదే టీవీలో ఒక ఆవిడ కార్ లో కూర్చొని శబ్దం మాత్రం చెయ్యొద్దని చెప్పి ఒక ప్యాడ్ మీద రాసి చూపిస్తూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సౌండ్ చేస్తే చంపేస్తాయి అని. సో వీళ్ళుండే ఏరియా సిటీలో కాబట్టి వీళ్ళు కూడా వేరే చోటకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకుందని చెప్పేసి వాళ్ళు కారులో బయటకు వెళ్తాం స్టార్ట్ చేస్తారు. 2 వెళ్తారు వీళ్ళు. ఒకరు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను ఇంకో కార్ లో వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఒక కార్ వెళ్తారు. హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం కార్ వెళ్తారు. కట్ చేస్తే సినిమా ట్రైన్ లో ఓపెన్ అవుతుంది. ట్రైన్ లో ఈ విషయం తెలుసుకున్న అందరూ చాలా సైలెంట్ గా కూర్చుంటారు, ఎవరు సౌండ్ చేయకుండా. కానీ ఆ ట్రైన్ లో ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అప్పుడు ఏం చేస్తాడు అందులో ఒక పెద్ద, ఈ పిల్లాడిని బయట వేసేద్దాం, మన ప్రాణాలందరూ కాపాడుకుందాం అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ పిల్లాడి తల్లి ఏం చేసింది అంటే, నేను కూడా బయటకు వెళ్తా అని చెప్పి ఆ పిల్లాడిని తీసుకుని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత ట్రైన్ డోర్లు క్లోజ్ చేసేస్తారు. వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏం జరిగిద్ది అని. అదే టైంకి ఆ పిల్లాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ క్రియేచర్లన్నీ వచ్చేసి వీళ్ళు తినేసి చంపేస్తాయి. కట్ చేస్తే సీన్ కార్ లో
అర్థమవుతుంది. కారులో వెళ్తున్న వేళకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే కారులో పెట్రోల్ అయిపోతుంది సరే అని చెప్పి పెట్రోల్ కొట్టించుకుందని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు అంటే కారులోంచి ఎవరు బయటకు వెళ్తాను చెప్తారు. అప్పుడు హీరోయిన్ ఏమిటంటే మనకు ఒక్క హీరోయిన్ వస్తుంది అందుకని బయటకి తీసుకెళ్తా అంటే సరే తీసుకెళ్ళని చెప్తాడు. అప్పుడు అన్ఎక్స్పెక్ట్ గా ఒక అతను వచ్చి హీరోయిన్ మీద గన్ను పెట్టి మీరు వచ్చిన కార్ కీస్ నాకు ఇచ్చేయండి లేకపోతే ఎమ్మెని చంపేస్తానని చెప్పి హీరోయిన్ ఫాదర్ తో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఫాదర్ కూడా కార్ కీస్ చేస్తాం ఏం భయపడతానలోనే హీరోయిన్ ఫాదర్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు గ్లెన్ అని, అతను వచ్చేసి అతను కాల్ చేతులు పడేస్తాడు. కాల్ చేసి అతని దగ్గర ఉన్న గన్ను కూడా తీసుకుని వీళ్ళందరూ ఆ కారులో వెళ్ళిపోతారు. అలా నైట్ నుంచి మార్నింగ్ వరకు కారులో వెళ్తూనే ఉంటారు. సడన్ గా ఒక చోట కారు ఆపుతారు. ఏంటి అని చూస్తే హీరోయిన్ తమ్ముడికి వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తారు. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ గ్లెన్ కార్లో వెళ్తున్నాడు కాబట్టి వెంటనే కారు తిరిగి వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్న కారులో ఎక్కుతాడు. తర్వాత కార్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఒక బ్రిడ్జ్ మీద కారు ఆగిపోద్ది ఎందుకంటే భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయింది. సరే అని చూస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపో ఉంటుంది. కింద కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకంటే సిటీని వదిలిపెట్టి అందరు వేరే వేరే ఊర్లు వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ గ్లెన్ ఏం చేశారంటే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి తను వేరే రూట్ లో తీసుకెళ్తాడు. ఇటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఒక అడవి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. సడన్ గా తన కారుకి ఎదురుగా జింకలు వస్తాయి. ఏది మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ కారుకి. అప్పుడు ఆయన ఏం చేశారంటే వాటిని తప్పించబోయి కారుని స్టీరింగ్ రైట్ కి అంటాడు. అప్పుడు కారు పక్కన ఉన్న లోయలో పడిపోతుంది. లోయ అంటే పెద్దది కదా, చిన్నదే. పడిపోయిన తర్వాత హ్యూగ్ ఏం చేస్తాడంటే కారు నాపి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కారు డోర్ ఓపెన్ చేద్దామంటే లోపల అది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్ కూడా లోపల ఇరుక్కుపోయి ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే కారు డిక్కీలో వెనకాల గన్ను ఉంటుంది, ఆ గన్ను తీసుకొచ్చి నాకు ఇవ్వంటాడు ఇస్తాడు. ఆ తర్వాత తను ఏమంటాడంటే ఎందుకురా నీకు ఈ గన్ను అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళపోతే మీ అందరిని కాల్ చేస్తాను కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు హూగ్ ఏమంటాడంటే వెళ్తాము, వెళ్ళిన తర్వాత కొంతమంది జనాలు తీసుకొస్తాను, నువ్వు కంగారు పడద్దని చెప్తాడు. సరే అని చెప్పి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత కారు లోపలికి ఎక్కేస్తారు. ఎక్కిన తర్వాత కుక్క అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ కుక్క అరుపుకి ఆ క్రియేచర్లన్నీ కారు మీద వచ్చేస్తాయి. కారు మీదకి వచ్చి అద్దాలు పగల కొడితే అదే టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ గ్లెన్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న గన్నుతో కాల్చడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ క్రియేచర్లన్నీ తన దగ్గరికి వెళ్ళిపోయి తనను తినేసి చంపేస్తాయి. ఆ తర్వాత ఈ కుక్క ఇంకా అరుస్తుండటంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్కను కూడా డోర్ ఓపెన్ చేసి బయటకు వదిలేస్తారు. ఆ తర్వాత కుక్క కనిపించకుండా పోతుంది. కట్ చేస్తే వీళ్ళందరూ కారులో సైలెంట్గా కూర్చుంటారు. బట్ వీళ్ళ చుట్టూ ఆ క్రియేచర్లు ఉంటూనే ఉంటాయి. బట్ వీళ్ళని చూడవు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఇవి మన చుట్టూ ఉన్నాయి కానీ మనం చూడట్లేదు ఏంటి అని చెప్పి తను కారు దిగి మెల్లగా వెళ్ళి ఒక రాడ్ ఉంటుంది ఆ కారు ఎదురుగా, ఆ రాడ్ని అవతలకి విసిరేస్తాడు. అప్పుడు ఇవి వాటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీటికి చెవులు వినపడితే కానీ కళ్ళు కనిపించవు అని. అప్పుడు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో అందరితో చెప్పి కారులో కూర్చొని హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు లైటర్ ఇమ్మని. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమనేది అంటే మా అమ్మ సిగరెట్లు తాగట్లేదని చెప్పింది కానీ తన లైటర్ తీసి జేబులోంచి తీసి ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ లైటర్ తీసుకుని హ్యూగ్ ఏం చేస్తాడంటే తన కారులో ఉన్న తన ఫ్రెండ్ని తగలబెట్టి, ఎందుకంటే తను చచ్చిపోయాడు కదా, తగలబెట్టి ఆ కారును మొత్తాన్ని తగలబెడతాడు. ఆ తర్వాత అది బ్లాస్ట్ అయిపోతుంది. అందులోనే కొన్ని క్రియేచర్లు చచ్చిపోతాయి. ఆ తర్వాత ఆ శబ్దానికి అయిన అక్కడికి వెళ్తాయి. ఈలోపు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ కారు దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మకి దగ్గు వస్తుంది. ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం, ఆవిడకి ఆస్తమా ఉంటుంది. సరే అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ రిలాక్స్ అవుదని చెప్పి ఒక చోట కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హూగు హీరోయిన్ తింటాడు, నేను ఏదో టైం స్పెండ్ చేయనందుకు సారీ అంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే డాడీ అనేది. ఆ తర్వాత హీరోయిన్ తమ్ముడు జూడా ఏమంటాడంటే నాకు ఒక విజువల్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఇల్లు కనిపిస్తుంది అంటాడు. సరే అని చెప్పి వాళ్ళ డాడీ చూస్తాడు. చూస్తే ఒక ఇల్లు ఉంటుంది. సరే అక్కడికి వెళ్ళి మనం ఈరోజు నైట్ రెస్ట్ తీసుకుందని చెప్పి వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో లైట్లు అనేవి వెలుగు ఉంటాయి. సరే అని చెప్పి లోపల వెళ్దాం చూస్తే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ కి ఓపెన్ చేద్దాం చూస్తే ఒక గంటలు ఉంటాయి. ఆ గంటలు మోగుతాయి. మోగంగులోనే క్రియేచర్లన్నీ అరవటం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ గన్ను పట్టుకుని ఎవడరా నా ఇంటికి వచ్చింది దొంగలని చెప్పి పెద్ద పెద్దగా అరవటం స్టార్ట్ చేస్తుంది. ఒక పక్క హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అరవద్దని చెప్తూ ఉంటాడు బట్ ఆవిడ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ క్రియేచర్లన్నీ ఆవిడ తినేసి పక్కన పడేస్తాయి బాయిలో. ఆ తర్వాత పూగుకి ఒక రూట్ కనిపించింది ఆ ఇంట్లోకి వెళ్ళడానికి. ఏంటంటే ఒక గొట్టంలా ఉంటుంది. సరే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఏం చెప్తాడంటే ఫస్ట్ నేను వెళ్తాను, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను, దయచేసి ఎవరు రావద్దని చెప్తాడు. సరే అని చెప్పి ఫస్ట్ తను వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తనకు రైట్ సైడ్లో ఒక మట్టి కుప్ప ఉంటుంది ఆ గొట్టం లోపల, దాన్ని కొంచెం తన్నేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అందులోంచి పాము బయటకు వచ్చింది. బట్ అందులో పాము ఉన్న సంగతి అతను తెలియదు. అతను లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి అందరూ రండి ఇందులో పర్లేదు ఏం ప్రాబ్లం అనుకుంటే తన పిల్లాడు ఫస్ట్ లోపలికి వస్తాడు. పిల్లాడి తర్వాత వాళ్ళ అక్క, దాని తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ, తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ. వీళ్ళు నలుగురు గొట్టంలోకి వచ్చిన తర్వాత ఆ పిల్లాడి ఎదురుగా పాము గట్టిగా చిస్సనిత్తి ఆ సౌండ్కి ఆ క్రియేచర్లన్నీ వచ్చి పాము తినేస్తే పిల్లాడు భయంకరంగా భయపడతాడు. ఆ తర్వాత ఈ సౌండ్కి వెనకాల ఉన్న అమ్మమ్మ ఆమె అరవటం స్టార్ట్ చేసింది. కాకపోతే ఆమె ఏంటంటే సగం బాడీ గొట్టం లోపల సగం కాళ్ళు వచ్చేసి బయట ఉంటాయి. అప్పుడు క్రియేచర్లు వచ్చేసి కాళ్ళను కొరకటం స్టార్ట్ చేస్తాయి. ఈలోపు హ్యూగ్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ట్రాక్టర్ మిషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే కట్టెల్ని ముక్కలు ముక్కలు చేసి పక్కన పడేసి మిషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తాడు. అప్పుడు ఈ క్రియేచర్లన్నీ ఆ మిషన్ లోకి వెళ్ళిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంటి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ కాలుకి భయంకరంగా గాయమై ఉంటుంది. ఆ గాయానికి మందు పూసి పడుకోబెడతారు. ఇంకా అందరూ ఎక్కడో అక్కడ నిద్రపోతారు. అదే టైంకి హీరోయిన్ ఏం చేసిందంటే తన
బాయ్ ఫ్రెండ్ రాబ్ కి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసిన తర్వాత రాబ్ మొహం మొత్తం గాయాలుంటాయి, ఏంటని అడిగితే వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయాడని చెప్తారు. ఆ తర్వాత తను మాట్లాడబోతుంటే వీడియో కాల్ కట్ అయిపోద్ది. ఆ తర్వాత హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇంకా ఉదయాన్నే లేచి హీరోయిన్ వాళ్ళ అమ్మకి అయిన గాయం చూసి వాళ్ళ అమ్మమ్మ ఏమంటుంది అంటే, ఈ గాయాన్ని కనుక మనం ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే ఇది ఇన్ఫెక్షన్ గా మారి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. అప్పుడు హ్యూగ్ ఏం చేశాడంటే, తన కూతురుని తీసుకుని మెడికల్ షాప్ కి వెళ్తాను, కాబట్టి వాళ్ళ కొడుకుని అమ్మ దగ్గర ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఒక సిటీకి వెళ్ళిన తర్వాత ఆ సిటీలో ఎవ్వరు కనిపించారు, ఎందుకంటే సిటీలో అందరూ ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టుంటారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక మెడికల్ షాప్ కనిపిస్తుంది. ఆ షాప్ లోపలికి వెళ్ళడానికి ఏంటంటే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. సరే అని చెప్పి బ్యాక్ డోర్ వెళ్దాం అని చెప్పేసరికి సడన్ గా ఒక వ్యక్తి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళని ఫాలో కూడా చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు బ్యాక్ డోర్ ద్వారా మెడికల్ షాప్ లోకి వెళ్తారు. మెడికల్ షాప్ లోకి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ వెతికే ప్రాసెస్ లో వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, చచ్చిపోయిన శవాల పొట్ట లోపల ఈ క్రియేచర్ తన గుడ్లని పొదుగుతుందని చెప్పి అర్థమవుతుంది. సరే అని చెప్పి వాళ్ళ నాన్న వెతుకుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏంటంటే ఆ పొట్ట లోపల అలా లేపు చూస్తే ఆ గుడ్డు లోపల నుంచి ఒక పిల్ల కాలు బయటకు నింది. అప్పుడు ఆ స్వెల్లింగ్ ఆ అమ్మాయి మొహం మీద పడింది. పడిన తర్వాత అమ్మాయి అరిచింది. ఆ అరుపుకి ఒక మూడు క్రియేచర్లు వచ్చి లోపల ఆగుతాయి. అలా ఆగిన తర్వాత వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఇక ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో హీరోయిన్కి పైన ఫైర్ అలారం కనిపిస్తుంది. సరే అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక మాఫ్ తీసుకొని తన దగ్గర ఉన్న లైటర్ వెలిగించి ఆ అలారం దగ్గర పెడతాడు. అది ఫైర్కి ఏంటంటే వాటర్ స్ప్రింక్లర్ అనేది. ఆనిన తర్వాత ఆ శబ్దానికి అవన్నీ అడావుడు చేస్తామంటే ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఎస్కేప్ అయి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని ఫాలో చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళిద్దరు ముందుకు వస్తాడు. వీళ్ళిద్దరు ముందుకు వచ్చి మన డైరీలో ఒక విషయం రాసి వీళ్ళకి చూపిస్తాడు. ఏంటంటే, మీరు మా గ్రూప్లో జాయిన్ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, మాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేవని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేసిందంటే తన ట్యాబ్లో ఒక ఆర్టికల్ చదివింది. ఏంటంటే, వ్యాస్పర్ అని చెప్పుకునే ఈ క్రియేచర్లకి చలిలో బ్రతికేంత శక్తి ఉండదని, అసలు చలి ప్రాంతంలో ఉండటానికి ఇవి ఇబ్బందిగా ఫీల్ అవుతాయని, సో అలాంటి ప్రదేశానికి మనం వెళితే మనందరం బతుకుండొచ్చని, కాబట్టి మనందరం నార్త్కి వెళ్ళాలని చెప్పింది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి హూగ్ను పిలుస్తుంది. పిలిచి బయట ఎవరు ఒక ఐదు ఉన్నారని చెప్తుంది. ఎవరని చూస్తే ఆ మెడికల్ షాప్ దగ్గర హీరోయిన్ని హీరోయిన్ వాళ్ళ నాన్నని ఫాలో చేసి మా గ్రూప్లో చేరమంటాడు చూసారా, అతనే. అతను వచ్చేసి మాకు ప్లేస్ ఇస్తారని అడుగుతాడు. అప్పుడు హ్యూగ్ ఏమంటాడంటే, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటాడు. కానీ వాళ్ళ మాట వినరు. అప్పుడు తన దగ్గర ఉన్న గన్ను తీసుకొచ్చి వాళ్ళని కాల్చిపోతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైలెన్స్ అని రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూట వాళ్ళ ఇంటి ముందు ఎవరో శబ్దం వినట్టు అనిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం చూస్తే బయట ఒక పాప ఉంటుంది. ఆ పాపను సరైన లోపల తీసుకొస్తే ఆ పాప ఏం మాట్లాడలేదు. ఏంటి ఆ నోరు తెరిచి చూస్తే ఆ పాప నాలుగు కట్ చేసి ఉంచుతారు, ఎందుకంటే సౌండ్ చేస్తాయి చంపేస్తాయి కాబట్టి. సరే అని చెప్పి ఆ పాపను చెక్ చేసే ప్రాసెస్లో ఆ పాప నడుం చుట్టూ ఫోన్లు ఉంటాయి. అంతేకాకుండా హీరోయిన్ బెడ్రూమ్కి బయట గ్లాస్కి ఒక ఫోన్ అంటించి ఉంటుంది. ఏంటి అని చూస్తున్న సమయంలో సడన్గా ఈ ఫోన్లన్నీ అలారం మోవడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు క్రియేచర్లన్నీ ఇంటి అద్దాలు పగలగొట్టుకుని లోపల రావడానికి ట్రై చేస్తాయి. ఇదే ప్రాసెస్లో ఆ ఫోన్లన్నింటినీ నీళ్ళలో పడేస్తారు. అప్పుడు అన్ని ఆగిపోతాయి. ఆ తర్వాత హీరోయిన్ బెడ్రూమ్లో మోగిన ఫోన్ హీరోయిన్ పారిపోయి ఆ బెడ్రూమ్ లాక్ వేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ డౌన్ స్టేర్కి వెళ్ళి దాక్కుందని చెప్పి స్టాన్కి సడన్ గా ఉదయం వచ్చిన ఐదుగురు మళ్ళీ వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు. ఇంకా చూసి సహించలేని ఆ హీరోయిన్ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఏం చేయాలో తెలియని హీరోయిన్ వాళ్ళ మామ ఆ రౌడీలందరిని పట్టుకుని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ క్రియేచర్లన్నీ వచ్చి వాళ్ళని తినడం స్టార్ట్ చేస్తాయి. అక్కడ నుంచి హీరోయిన్ పారిపోతుంది. అయినా సరే మిగతా వాళ్ళు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత వీళ్ళు కత్తులు తీసుకుని వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తారు. చంపేసిన తర్వాత అందరూ చచ్చిపోతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పాప ఆ పాప వాళ్ళ అమ్మ మాత్రం మిగిలి ఉంటారు. వాళ్ళు వాళ్ళ దారిని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సినిమా కొద్ది రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. ఏంటంటే అక్కడ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళు వేరే ప్రదేశం నాడడం స్టార్ట్ చేస్తారు. ఏదైతే ఆ ఇంటర్నెట్ లో చూసి హీరోయిన్ అక్కడికి ఈ క్రియేచర్లు రావు అక్కడ బతకలేవని చెప్తారో ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం ఏంటంటే అక్కడికి చాలా మంది వచ్చి బతుకుతున్నారని తెలుస్తుంది. సరే అని చెప్పి వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా బ్రతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ట్యాబ్ ఆన్ చేస్తుంది. కట్ అయిపోయిన తన బాయ్ ఫ్రెండ్ కాల్ మళ్ళీ కనెక్ట్ అయ్యి తన పెట్టిన మెసేజ్లన్నీ ఓపెన్ అవుతాయి. ఏంటంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికి మేము కూడా వచ్చామని తన బాయ్ ఫ్రెండ్ మెసేజ్ పెడతాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా మనుషులు కూడా ఆ క్రియేచర్ని చంపడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా మొదట ఏటిని చంపితే మనం సేఫ్గా ఉంటామని చెప్పి వాటిని కూడా చంపడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళున్న ప్రదేశానికి కొంత దూరం వచ్చి హీరోయిన్ హీరో వాటిని చంపడం స్టార్ట్ చేస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి. ఆ తర్వాత ఇవే క్రియేచర్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.